తెలుగుదేశం నేతలపై పోలీసులు వేధింపులు అమానుషమని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో అనిల్ అంబానీ లాంటి వారు ఉన్నారని, అలాంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. 53 మంది పంచాయతీ పోరులో నిలబడ్డారని, ప్రజలకు టీడీపీ మీద విశ్వాసముందని, డబ్బులు తీసుకుని ఓటు వేసే రోజులు పోయాయన్నారు. కావలి నియోజకవర్గంలోని 59 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అన్నారు. కావలి, ఆత్మకూరు, కందుకూరు పట్టణాల్లోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చింది. మీరు చేసిన పాలనలో ఎక్కడ గాని ఎవరికి గాని మేలు చేసిందే లేదు ఈ రెండు సంవత్సరాల్లో. అందుకోసమే ఈరోజు మా ప్రతి విలేజెస్ లో మీరు చూస్తే నీరు చెట్టు డబ్బు కావచ్చు, కాంట్రాక్ట్ చేసిన డబ్బులు కావచ్చు, మా నాయకులకి అందరికి చిత్రహింసలు పెట్టినా ఈరోజు ప్రజలు ఎన్నుకోవాలి. అది కాన్స్టిట్యూషనల్ రైట్. అది ఒక నాయకుడిని ఎన్నుకోవడం, ఒక సర్పంచ్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఈరోజు మేము అన్ని ఎలక్షన్ అన్ని కంటెస్ట్ చేస్తున్నాము, తప్పకుండా గెలుస్తాం. గాని మెజారిటీ గాని గెలిచే మాకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఆ మార్పు ఉంది అని గాని మీకు నేను తెలియచేస్తున్నా. మరి ఇప్పుడు డిఎస్పీ గారిని గాని కలవడానికి పోతున్నా. కొన్ని దగ్గర దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి, ఇది మంచిది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, అధికార పార్టీ చేసే ఒత్తిళ్లకి మీరు మీ తెలివితేటలతో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సింది తప్ప, ఈ ఎలక్షన్ టైంలో బయాస్ గా చేస్తే మీ యొక్క వ్యక్తిగత సమస్యల్లో పడతారు మీరు. ఎలక్షన్ కమిషన్ కి మేము ఇప్పుడు దాకా వ్యక్తులు పైన పర్సనల్ గా ఎవరి పైన కానీ కంప్లైంట్ చేసింది లేదు. వ్యవస్థ పైన మేము ఉండే సమస్య చెప్తున్నాం. అయితే ఇంక నుంచి ఆ వ్యక్తి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చేసే అన్యాయాల అరాచకాల పైన మేము చెప్పాల్సి వస్తుంది. ఒక సైడ్ బైండింగ్ కేసెస్ చూస్తే ఓన్లీ తెలుగుదేశం నాయకుల్ని ఏరి ఏరి తీసుకొని వెళ్లి బైండింగ్ కేసులు పెడతా ఉన్నారు, బైండ్ ఓవర్ కేసెస్. అదే వైఎస్ఆర్సీపీలో ఎవరికి పెట్టట్లేదు. ఏమి, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ఏం భయమా? మీ యొక్క యూనిఫామ్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు